ఏమండి ఇప్పుడు అంత అత్యవసరం కాకపోతే ఈ నాలుగు రోజులు ఆగొచ్చు నెలాఖరు వరకు చెప్పా. ఇప్పుడు వస్తుందా? అయిపోయింది ఆర్డర్స్. ఎవరన్నా ఎలా రిబ్బన్ పెట్టేసి అవి చేస్తున్నావు. మూడైతే మన లేకపోతే అమ్మా రమ్మా రమ్మను పేరు లేచుకోండి రమ్మను వాళ్ళ రావాలా నచ్చ బ్యానర్ రమ్మను ఎక్కడ లోనా బయట ముందు కట్టమను బండి కట్టమను సీను బండి కట్టమను ఆఫీస్ ఏందో ఏందో అంత కాలేజీ అడగండి. నిరంజన్ రావు గారిని అడగండి. ఏంటది గజమాల ఎవరికి నాక నాకెందుక ఆయన బర్త్డే ఏది కడతరా? అరే మన బొమ్మ కూడా వేశారు. మన బొమ్మలు మన బొమ్మలు ఉన్నాయా? మన బండి బొమ్మ ఉంది బాబు. అట్లా కట్టు అడ్డంగా ఆ డోర్కి అడ్డంగా కట్టు. అవతల 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 అవతలకి బయట కట్టండి. బెస్ట్ అట్టండప్పుడు బయట కట్టుకోండి. ఏది సీనా ఒకసారి చూపించు ఒకసారి చూపించు. పట్టుకో వెంకటేశ్వర్లు పట్టుకోమ్మా. సీను బయట కట్టండి బయట కట్టుకోపండి సీను బయట ఇటుగో ఇటుగో ఇటుకు ఇటు కట్టు. ప్లాస్టర్ ఉన్నాయి. స్టూల్ వేసుకోమ్మా రామా స్టూల్ వేసుకో ఇటు ఇటు కూర్చో అయితే ఇప్పుడు ప్రెసెంట్ కంటిన్యూషన్ నంబర్ చెప్పవా? 10 నెంబర్లు దాము. 10 నెంబర్లు వదిలేయమ్మా. ఆ ఫ్లేవర్ రాలే ఇప్పుడే మాట్లాడుతుంది. తెలీదక్క
సరే అక్క 62 వేసుకోవాలి ఇప్పుడు అంతేగా. సరే అక్క మీరు ఏమన్నా తీవాకండి నంబర్లో. నా నంబర్ పెండింగ్ పెట్టమంట. సరే హాస్పిటల్ ఓపెనింగ్ ఆరంభంగా హాస్పిటల్ ఆరంభం అండి. మొత్తానికి ఏవో ఇది రవీన మొత్తం నల్లికి వెంకటేశ్వర్లు ఆయన వచ్చాడని చూడు. మనోడు అతను బ్రహ్మం వచ్చాడా వాళ్ళ అన్నాడు చూద్దాం. చాలే పది పది కన్నా ఎక్కువ అది చాలే అమ్మా. పది పది మంది అవుతారులే పది అవుతారులే. ఏసీ పోతాయి భోజనాలు పెట్టుతారు. భోజనాలు పెట్టుతారండి. ఎవరు భోజనాలు పెట్టిస్తున్నాయి బాగానే ఖర్చు పెట్టాడు. ఆంధ్ర జానపదాలు బాగుండవండి తెలంగాణ బాగుంటుంది. ఎంఎస్ కెనాల్లో పెట్టారా అదేం పెట్టలేక ఎక్కడ రామ్మ బాబు దామ్మ రమ్మ రా రాసి అక్కడే కూర్చోండి రైలు ఇది పెట్టుకో అస్టూ వెంకటేశ్వర్లు స్టూలి అమ్మా ఒక స్టూలి స్టూల్ ఒకటి బాబునయ్య లేట్ అవుతుంది స్టార్ట్ చేస్తుంది నాలుగుది డబుల్ నైన్ కూర్చో 849 చాలా ఏం అమ్మా కలిసిలే అమ్మా ఏం వద్దు సంతకం పెట్టించు అడ్రస్ ఉంది ఫోన్ నెంబర్ రాస్తాను. ఐటీ చేస్తాను. ఎక్కడ చిన్నవాడు 15 ఎక్కడ చిన్నరావు దాంట్లోనా చేసేది ఐటీఐలోనా ఏ బ్రాంచ్ అమ్మా ఏ బ్రాంచ్ వెల్డరా చచ్చా
సీన్ రమ్మనమ్మ వెంకటేశ్వర్లు వచ్చారా వాళ్ళు? నవీన్ కుమార్ వస్తున్నారా? రండమ్మా రండి, బాబు పడుకోపమ్మా, దాని మీద పడుకో, దాని మీద పడుకో, రండమ్మా ఇటు కూర్చోండి. షేక్ మౌలవి వంశీ గారు నమస్తే, రండి రండి. అందరినీ కలుపుకోండి, అసలు మేము అన్నాము 19వ తారీఖు అన్నారు, అంటే మేము ప్రాజెక్టు చేద్దాం అనుకున్నాం. అయితే ఆ రోజు మన చెప్ప సినిమా అన్నాళ్ళు, మళ్ళీ మన చెప్ప పెట్టుకుని ఓపెన్ చేసి వాళ్ళందరూ అన్నప్పుడు మాకు రేపు పడుతుంది, ఆ రోజు భారీగా పెడతాం ఈసారి. సార్ భోజనాలను కొద్దిగా అందరినీ కలుపుకోవచ్చు, పోయినసారి అందరికి వాట్సాప్లో మైక్ అనౌన్స్మెంట్ అన్ని మంచి పని చెప్పేది. ఇప్పుడు ఆమె చేపట్టి అది గుర్తుకొచ్చింది కాబట్టి విగ్రహం పెట్టారు. తెచ్చుకోండి, ఇదిగో అయ్యోపది ముందు స్టార్ట్ చేయండి, ముందు అమ్మా స్టార్ట్ చేయండి అమ్మా, ఇప్పుడు టైం అయిందమ్మా, బాగా వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. వాళ్ళు వస్తే కంటిన్యూ అవుతారు, తిన్నా మీరు కానీమ్మా కంటిన్యూ చేసి బాబనయ్య తర్వాత తింటారు, బిస్కెట్లు ఇస్తాం లేదు, ఏం కాదు నో ప్రాబ్లం, ఇస్తాను 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 వారికి అక్కడ అక్కడ స్టార్ట్ చేయి బాబనయ్య. ఏమైంది ఇప్పుడు దాకా ఏం చేశారమ్మా? మనోడు తెస్తున్నాడు, లేదు తింటాడు బిస్కెట్లు ఇద్దాంలే, ఇద్దాం తెస్తున్నాడు 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 లేము తిన్న తర్వాత బాబు రమ్మని ఎవరైనా ఉంటే రమ్మను 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 పేరు రాద్దాం ముందు, ఈ పని అయిపోద్దిగా బాబున ఎప్పుడు తీస్తారులేమ్మా, ఇటు వచ్చి కూర్చోను రమ్మ, ఇటు కూర్చో అడ్డం లేకుండా ఉంటుంది, ఆడ కూర్చుంటారు లేవు. వెంకటేశ్వర్లు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, అడుగు చూపు రమ్మ, అడుగు చూపు నా బ్యాగ్ ఇయ్యమ్మా, నా బ్యాగ్లో అవి ఉన్నాయి చూడు, అది ఒక దియమ్మా. రండి బాగుమతి గారు పట్టు ఒకసారి ఇక్కడ హ్యాపీ బర్త్డే.
జస్ట్ అలా అందే వదులుతా ఉన్నా. అడగకుండా అడగకుండా ఇచ్చేదే మహా గొప్పదానం. ప్రతాప్ గారు దాదాపు నెల రోజుల కింద మాకు క్యాంప్ చేస్తా అని హామీ ఇచ్చారు. మరి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బర్త్డే విషయం తెలియజేస్తూ మరి ముందు ముందు ఇలాంటి బర్త్డేలు ఎన్నో జరుపుకోవాలని మళ్ళీ మళ్ళీ క్యాంపులు ఇవ్వాలని నేను కోరుకుంటూ థ్యాంక్ యూ. నమస్తే అండి. చేయండి ఫ్రెండ్స్ సర్కిల్ అంతా నిండు నూరేళ్ళు ఎట్లాగే ఉండాలి.
వంశీ రావేంద్ర వాడే కానీ అయితే వస్తాడు ఈ రోజున బీసీ నాయకుడు మా మిత్రుడు శ్రీ శివలింగేశ్వర స్వామి భక్తబంద సేవా సమితి కార్యవర్గ సభ్యులైన శ్రీ గంజిరమైన ప్రతాప్ గారి జన్మదిన వేడుకల సందర్భంగా ఎటువంటి శుభాకాంక్షలు చెప్పుకోకుండా ఈరోజు మరి సేవా కార్యక్రమం మాత్రమే చేద్దామని చెప్పేసి ఒక మంచి ఉద్దేశంతో, ఎందుకంటే భారతదేశం చాలా బాధపడాల్సిన విషయం ఏంటంటే నిన్న జరిగిన మరి కాశ్మీర్ నుంచి ఏదైతే శ్రీనగర్ వెళ్తున్నారో మన సైనిక భారత సైనికులపై జరిగిన దాడులు నిరసిస్తూ మరియు అక్కడున్న ఏదైతే మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై సరే మరి ఇక పైన మరి భారత బాధ ముద్దులపైన ముద్దుబిడ్లపైన దాడి జరగకూడదని చెప్పేసి ఈ యొక్క నిరసన తెలియపరుస్తూ సెలవు తీసుకోవడం. భారత్ మాతాకి భారత్ మాతాకి. ఇట్రాండి అన్నయ్య ఇద్దానండి నా ఇటు ఇటు కొట్టిద్దాం ఇట్రాండి పడుకో కాసేపు దగ్గరికి వెళ్ళి డాక్టర్ గారు రానండి ఈ రోజున మా బ్రదరు గంజినమైన ప్రతాప్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మేము అందరం ఈ రోజున ఉదయం గోపశాలలో గోమాతకు పూజలు అట్లాగే బొసదాన కార్యక్రమాలు చేశాం. అదేవిధంగా ఆప్చౌక్ సెంటర్లో ఈ రోజున రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి బ్లడ్ బ్యాంకు సంఘి భారీ ఎత్తున కూడా ఈ రోజున యువత రక్తదానం చేయడం జరిగింది. అట్లాగే గంజిపోయిన ప్రతాపు భవిష్యత్తులో ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని అతను ఆధ్యాత్మికంగా వృత్తిపరంగా ఆరోగ్యపరంగా అన్ని రంగాల్లో కూడా ముందుకు పోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ప్రతాపు మరి ఈరోజు పుట్టినరోజు సందర్భంగా మరిన్ని పుట్టినరోజులు మరి ఇంత ఆహ్లాదకరమైన వాతావరణంలో జరుపుకోవాలని మరి అన్ని దానాల్లో కన్నా కూడా ఇవాళ మరి రక్తదానం అనేది చాలా మరి అవసరమై ఉండి దానిని గుర్తించి మరి ఈ యువత మరి మీ అందరి ఆధ్వర్యంలో మరి చాలా అడ్వర్టైజ్మెంట్ అయింది దానికి మరి మా అందరి తరఫున మా బ్లడ్ బ్యాంక్ తరఫున మీకు నేను నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రతాప్ మన నెల క్రితమే మరి మాకు ఈరోజు క్యాంప్ ఉందని చెప్పారు ఏజెంట్లలో. మేము మర్చిపోయినా కూడా ఆయనలు మరి క్యాంప్ చెయ్యాలి అనే ఉద్దేశంతో మరి మీ యువతంతా ముందుకొచ్చి మమ్మల్ని మరి కొత్త కొత్త వాళ్ళు కూడా పరిచయం చేస్తున్నారు. అందుకు మీ అందరికీ మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇప్పుడు ఇది మనం చేసేది ఇది మన కోసం కాదు, పుట్టినరోజులు కానీ పెళ్లి రోజులు కానీ ఏదైనా సరే మీరు మీ మృతబంధం ఇంకా యువతని మరి ఇంకా వెలుగులోకి మీరే తీసుకురావాలి. ఎందుకంటే మేము అంత ముందుకు పోయే అంత ఓపిక లేదు మా దగ్గర. మరి ఇలాంటి పుట్టినరోజు సందర్భంగా ఇంకా ముందుకు ప్రచారంగా ఒక ఇది ఒక మన దీనిలాగా తీసుకొని ముందుకెళ్ళి అందరితో మరి రక్తదానాన్ని ప్రోత్సహించవలసిందిగా కోరుకుంటూ మరి మీరు అందరూ మీ యువత అందరూ మీ ఆధ్వర్యంలో ఇంకా అందరూ సుఖశాంతులతో ఉండాలని నేను బ్లడ్ బ్యాంక్ తరఫున మా అందరి ఆశలు మీకు చెప్తున్నాను. మా అన్న గంజిమరేని ప్రతాప్ గారి జన్మదిన వేడుకల సందర్భంగా ఇవాళ హోప్ చౌక్లో బ్లడ్ బ్యాంక్ నిర్వహించడం జరిగింది. అన్ని దానాల్లో కన్నా రక్తదానం గొప్ప దానం. అది ఆయన జన్మదిన రోజు ఇంతమందికి ఈ బ్లడ్ ఏ అవసరానికి దేనికి ఉపయోగపడిద్దో తెలీదు. ఆయన జన్మదిన సందర్భంగా ఈ రక్తదానం చేయడం ఎంతో మంచిదని కోరుకుంటున్నాం. కుల మతాలకు అతీతంగా అందరితో స్నేహితుడిగా ఉంటూ ఇవాళ అందరినీ
కలుపుకుంటూ జరిగిన మా గంజిమే ప్రతాప్ గారికి ఇంకోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. మరి మా తమ్ముడు బీసీ నాయకుడు ప్రతాప్ గారి జన్మదిన వేడుకలు సందర్భంగా మరి ఉదయం నుంచి పూజా కార్యక్రమాలు అలాగే గోమాత సేవ పూజ చేసుకొని అక్కడ గోవులకి మేత పెట్టి అలాగే వాటికి బెల్లం అయ్యి కావాల్సిన పదార్థాలన్నీ గోవులకి చేయటం చాలా గొప్ప విషయం. అందరూ బర్త్డే ఫంక్షన్ అనగానే అనేక రకాలుగా చేసుకుంటున్నారు. అయినా కానీ మా శివలింగేశ్వర భక్త బృందం తరఫున మరి మా అధ్యక్షుడు కుర్రాశీని గారు ఆధ్వర్యంలో మరి కొన్ని కార్యక్రమాలన్నీ మొదలుపెట్టారు. ఆ కార్యక్రమాలన్నీ ముందుకు తీసుకెళ్లాలని అదే భాగంగా మరి ఈ రోజున వాపుచోకు కుర్రాశీని గారి ఆధ్వర్యంలో మన గంజిగోరి ప్రతాప్ గారి జన్మదిన వేడుకలు ఆయన సెంటర్లో రక్తదానం చేయటం చాలా గొప్పమైన విషయం. ఈ విషయాన్ని అందరు కూడా గమనించాలి. ప్రతి పుట్టినరోజు ఎవరైనా కానీ పుట్టినరోజు అప్పుడు బర్త్డే ఫంక్షన్ అప్పుడు హోటల్లోనే ఎంజాయ్ చేస్తున్నారు. అవి చేయకుండా ఇలాగ సేవా కార్యక్రమాలు చేసి 10 మందికి ఉపయోగపడాలని కోరుకుంటూ ముందుగా మా ప్రతాప్ గారికి మరి అట్లాగే మా లాయర్ గారు కోట రమేష్ గారికి మా ఏఎస్ఎఫ్ఐ వెంకటేష్ గారికి మునిపల్లి ప్రసాద్ గారికి మునిపల్లి వంశీ గారికి భానుమతి గారికి శ్రీనివాస్ గారికి మాకు బెడ్ బ్యాంక్ అనగానే అందరూ వచ్చి ముందుగా మేమున్నామని మా డాక్టర్ గారు శ్రీనివాసరావు గారు అలాగే భానుమతి గారు మరి పెద్దలు అందరూ సహకరించడం వల్ల మాకు చాలా ఆనందంగా ఉంది. మరి అలాగే ప్రతాప్ గారు ఇలాంటి జన్మదిన వేడుకలు ఇంకా ఎన్నో చేసుకోవాలని ఉన్నతమైన శిఖరానికి ఎగరాలని రాజకీయంగాను భవిష్యత్తులోను అనేక రకమైన ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని ఇంత విజయం జరగటానికి మరి కుర్రాశీను చాలా దీని గురించి చాలా వారం రోజుల నుంచి ఆలోచించి ఇది చేద్దామని మరి శివలింగేశ్వర భక్త బృందం తరఫున చేయడం చాలా ఆనందంగా ఉందని కోరుకుంటూ మరొకసారి ప్రతాప్ గారి తమ్ముడికి జన్మదిన వేడుకలు చెప్తున్నాను. అలాగే డాక్టర్ శ్రీనివాసరావు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, భానుమతి గారికి ప్రత్యేక ధన్యవాదాలు కోరుకుంటూ మరి సెలవు తీసుకుంటున్నాం. మేము చేస్తున్నాం సేవా సమితి చేస్తున్నాం సేవ ఫస్ట్ కూడా ఫస్ట్ కదా మొదలు పెట్టాం మేము నెంబర్లు చెప్పేసి. పట్టణ బీసీ సంఘ నాయకులు గంజనమైన ప్రతాప్ గారి జన్మదిన వేడుకల్లో భాగంగా ఈరోజు రక్తదానం యువత అందరూ విద్యార్థులు చాలామంది పాల్గొని రక్తదానం చేయడం జరిగింది. ఈ శివలింగేశ్వర భక్త సేవా భక్త బృందం వారు మరి ఆయన కంపీ కార్యవర్గ సభ్యుడిగా ఉండి అనేక కార్యక్రమాలు పాల్గొన్నాడు. ఈ సేవా బృందం కూడా ఈ శివభక్త సేవా బృందం కూడా అనేక సేవా కార్యక్రమాలు చేయటం మొదలుపెట్టింది. అందులో భాగంగా మరి రక్తదాన కార్యక్రమాలు మరి అనాథ సేవలు రోడ్డు మీద అనాథ సేవలు ఏవైతే ఉన్నాయో అవి ఈ సేవా బృందానికి తెలియజేస్తే కుర్రాశీని గారి ఆధ్వర్యంలో మరి వారి కార్యవర్గం మొత్తం కమిటీ అందరం కలిసి అలాంటి పేద సేవలను తీసుకొని వెళ్ళి దాన సంస్కార కార్యక్రమాలు మేము త్వరలో చేయబోతా ఉన్నాం. ఎవరైతే గమనిస్తారో అలాంటి సవాలు ఎక్కడైనా తెనాలి నియోజకవర్గ చుట్టుపక్కల పరిధులు ఎక్కడున్నా మాకు తెలియజేస్తే మా కమిటీ వారికి తెలియజేస్తే మేమందరం కలిసి వాటిని దాన సంస్కారాలు చేస్తామని చెప్పి అదేవిధంగా ఏ స్ఫూర్తిగా తీసుకొని గంధర్వమైన ప్రతాప్ గారిని స్ఫూర్తిగా తీసుకొని అనేక మంది పట్టణంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఇలాంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొని మరి సేవా బృందానికి కూడా మా భక్త బృందానికి కూడా మీ అందరూ సహాయ సహకారాలు అందించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ప్రతాప్ గారు మాట్లాడుతున్నా ఈరోజు మా జన్మదినాన్ని పురస్కరించుకొని మా అధ్యక్షులు కుర్రా శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో అలాగే మా మిత్రులు షేక్ నేరావళి గారు మరి మా లాయర్ గారు రమేష్ గారు మా తమ్ముడు వెంకటేష్ మరి మా నందీశ్వరుడు శివ గారు అట్లాగే మరి తమ్ముడు వంశీ మరి నాకు విశేష చెల్లికానికి వచ్చినటువంటి డాక్టర్ గారికి అట్లాగే మేడం గారికి విచ్చేసిన నా తోటి బంధుమిత్రులకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. మరి
పుట్టినరోజు అండి మా ఆయన రీసెంట్గా అన్ని నేను బాగా అంటుంటాను. ఏం చేద్దామంటే అలా కాదు ఇలా చేద్దాము, బ్లడ్ బ్యాంక్ టూర్ పెడతాము, తర్వాత గోశాల్లో ఇలా చేద్దాము ఇలా చేద్దాం అన్నారు. అలాగే మా శివలింగేశ్వర స్వామి భక్తబృంద సేవా సమితి మరి న్యూ ఇయర్లో కొత్తగా కార్యక్రమాలు చేపడుతున్నామని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేంటంటే ముందుగా ఫస్ట్గా అనాథ సేవల దహన సంస్కారం, ఎక్కడన్నా రోడ్డు పక్కన కానీ దిక్కు లేని సేవలు ఏవైనా ఉంటే వాటిని మా సొంత ఖర్చులతో మా శివలింగేశ్వర స్వామి భక్తబృంద సేవా సమితి ఆధ్వర్యంలో మేము దహన సంస్కారాలను చేయాలని నిర్ణయించుకున్నాము. ఇది గమనించి భక్తులు మీకు ఎవరైనా సరే రోడ్డు పక్కన ఇట్లాగే అనాథ సేవలు ఏమైనా ఉంటే మాకు ఇంటిమేషన్ చేస్తే దాన్ని టేకప్ చేసుకొని మా ద్వారా ఆ పనులను పూర్తి చేసి తర్వాత తద్వారా మిగిలిన కార్యక్రమాలు చేసి దాని దహన సంస్కారం కార్యక్రమం చేద్దామని చెప్పి స్టార్ట్ చేశామండి. మరి ఈ కార్యక్రమాన్ని మాకు మిగతా భక్తులు మిగతా వారు కూడా అందరూ సహకరించి సహాయ సహకారం అందించాలని కోరుకుంటూ సెలవుస్తాను. హాస్పిటల్ దగ్గర కూడా ఒక బ్యానర్ పెట్టండి, ఎందుకంటే అక్కడ కొన్ని సవాలు ఉంటాయి, అవి తీసుకెళ్ళకుంటే ఈ మున్సిపాలిటీ వాళ్ళు ఏదో తీసుకెళ్తారు ఏదో చేస్తారు. అక్కడ ఒక బ్యానర్ పెట్టి మీ నంబర్స్ పెడితే నన్ను దాంట్లో నన్ను కూడా యాడ్ చేయండి, నా నంబర్ కూడా యాడ్ చేయండి. మరి ఈరోజు మేడం గారు నా పుట్టినరోజు సందర్భంగా ఒక మంచి వాక్యాన్ని ఇప్పుడు మా భక్త బృంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రకటించారు, వారికి ధన్యవాదాలు. బ్యానర్ కన్నా కూడా రాయిస్తే ఉంటది. వంశీ తగ్గారా నాన్న అజయ్ అక్కడ కూర్చోమ్మా కూర్చోమ్మా చాలా ఉంటాయి, ఎందుకంటే మాక్సిమం కొన్ని సవాలు ఎవరు పట్టుకెళ్ళకపోతే మున్సిపాలిటీ వాళ్ళు తీసుకెళ్ళి ఏదో ఉండే కొత్తలో పడేస్తున్నారు. మన వాళ్ళు పర్మిషన్ తీసుకొని మీరు ఆఫీసే సరిపోండి. తర్వాత ఒక్కొక్కళ్ళు ఇచ్చి ఇట్లా పెట్టండి. రామ మన బాపనయ్య అందరండి, మనం అందరం అందరం అభినందనలు తెలియజేయాలి. వెంకటేష్ ఇది మంచి ఫోటో చేయండి. అన్న మనీ ఎక్కడున్నాడో తెలుసు.
ప్రతాప్ లేదు పేరు చెప్పండి. సరే వాసి మంగళ ఐదు మంది ఇచ్చినా వస్తాం. అయితే మన ఏమైంది ఎవరికి ఇచ్చినా చేయటం కావాలి, ఎక్కడ ఇచ్చినా పర్వాలేదు, మన బ్లడ్ ఇవ్వటం కావాలి. ఎక్కడ అందరికి ఇచ్చి మన ఇచ్చిన అంతా అందరికీ ఇచ్చేస్తాం. మన హాస్పిటల్ దాని ఉపయోగపడుతుందా? అదే మున్సిపాలిటీ కూడా తెలియజేయాలమ్మా సినిమా. మున్సిపాలిటీలో కూడా ఇలా తెలియజేయండి, ఎందుకంటే పట్టుకొస్తారా? అవి ఏం చేస్తారంటే వాటి మీద కనీసం దుప్పటి కూడా కప్పకుండా తీసుకెళ్తున్నారు. ఆడ మన దుప్పటి ఇచ్చే నేను అలా ఏమయ్యో తెలియదు. అదే అది మీరు అక్కడ చెప్పండి, మున్సిపాలిటీలో మేము తీసుకుని రక్తం చేస్తాం, మాకు అనవసరం ఉంటే మాకు తెలియజేయండి. మీ నంబర్లు ఇవ్వండి, ఒక ఇది ఇవ్వండి, ఒక గ్రీవెన్స్ లో రేపు సోమవారం గ్రీవెన్స్ లో ఇచ్చేయండి మున్సిపాలిటీకి. తర్వాత అక్కడ గోడ మీద రాసేయండి. వాళ్ళు రాశారు ఇప్పుడు అక్కడ బండి, ఫ్రీ బండి ఉన్నాయి బాడీ తీసుకోవడానికి. ఆశీర్వాదం అన్నమాట, ఏం లేదు. అందరు మాటలతో చూసి మీరు చేస్తాను. పంపిద్దాం లోకలే కదా, లోకలే లోకలే కదా. రేపు ఏదండి సోమవారం, మమ్మల్ని సోమవారం క్యాంప్ సెంట్ మేరీస్ ఉమెన్స్ వాళ్ళ నెంబర్ పోయిందండి. అడుగుతా అడుగుతాను అదే దాని పేరేంటి మాధవి ఆయన బండ్లు తెమ్మంటే తెచ్చాను.
వాళ్ళకి రేపు ఆడిట్ ఉందండి, ఆడిట్ ప్రతాప్ గారు. ప్రతాప్ గారు ఇంకో ఇంకో వస్తారా? అట్లా చూస్తాను, చూడండి చూడండి, ఉంటాలే ఇక బాగుంటాం. బి నెగిటివ్ లేవుగా మన దగ్గర ఉన్నాయా? ఓ నెగిటివ్లే ఉన్నాయి, బాగా ఎక్కువ ఉన్నాయి. ఎందుకు మనకు రిస్క్? ఎందుకు మళ్ళీ సేమ్ గ్రూప్ అయితే బెస్ట్ కదా, సేమ్ గ్రూప్ అయితే బెస్ట్. వాళ్ళు అడిగితే ఇద్దాం మరి, వాళ్ళ డాక్టర్ అడగాలి కదా. 10-20 పంపించాలండి, మనం వెళ్ళి తీసుకెళ్ళి అప్పగించి పైకి రాకూడదు. ఇవ్వట్లేక ఇప్పుడు వాళ్ళకి విజయవాడకి ఇద్దాం అండి, విజయవాడకును లేదంటే నరసరావుపేట వాళ్ళకి ఇద్దాం. వాళ్ళది నరసరావుపేట యాక్టివిటీ తగ్గింది. విజయవాడ, విజయవాడ బాగుంది. అది గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళు ఏదో ఎక్కడండి, వాళ్ళు పక్కన హాస్పిటల్ కాంపౌండ్ పక్కనే క్యాంప్ కదా, ఏసీ కాలేజ్ వచ్చారా? బాధ్యతగా చెయ్యరు, ఎవరన్నా కావాలంటే మీరు పడుతున్న రిస్క్ అన్నది ఎందుకు వచ్చింది? పరిస్థితులు ప్రభావాలనుకున్నారా? మేడం అది చెప్పానండి, వెళ్తామన్నాడు. నాకేమో ప్రోగ్రామ్స్ వెళ్దామన్నా, మరి చూస్తాను. లెటర్ తీసుకోమని కాదు, ఏమో చూస్తాం. లెటర్ ఇస్తే విజయవాడ తీసుకెళ్తే సెల్ ఇస్తారు అందరికి. మనోడు ఉన్నాడు అండి, ఆయన కురవాడు మా పంపడం అతనే పంపడా వాడదాం ఆయన. సరే సరే, అది కూడా అది ఎన్టీఆర్ దాంట్లో రాకపోతున్నా వాళ్ళు ఆయన చేయడు పక్కన పడేస్తాడు. మమతా నంబర్ ఉందా మన దగ్గర? అన్ని పోయినాయండి, మెయిల్లో ఉన్న ఎన్ని పోయినాయి, ఎందుకు పోయినాయి అర్థం కావట్లా. అంత పోవు కదా బాబునయ్య, మెయిల్లో ఉన్న ఫోన్ నెంబర్లన్నీ పోయినాయండి, ఎందుకని? అంటే అది సింక్రోనైజ్ అవ్వట్లా, రెండు మూడు రోజులు అవుతాం చూద్దాం. మెయిల్లో మీ దగ్గర ఒక పిల్లలు వచ్చారు, గూగుల్ కూడా ఫాల్ట్ అది, అది వాళ్ళు అడుగుదాం. అదే వాళ్ళ దగ్గర అదే రిపోర్ట్ చేయమన్నాడు. అవును, ఆ పిల్లలు బాగానే ఉంది, వాడు పాస్వర్డ్ అని చెప్తున్నాడు బయటికి, అది డేంజర్గా అట్లా. అందుకే బ్యాంకింగ్ మాత్రం పబ్లిక్ ఫోన్లో పెట్టకూడదు. సీను ప్రతాప్ గారు మనరా ఉండాలి, ఉంటాం ఉంటాం, నో ప్రాబ్లం, ఉండాలి అప్పుడే. సీను అయ్యో ఇప్పుడే కాదు, చిన్నగా అడుగు, చిన్న చెవులు అడుగు. సర్టిఫికెట్
ఇద్దరు ఇస్తామని వచ్చి వెళ్ళిపోయారు లేట్ అయిందమ్మా. సారీ ఏమేమి చేయమంటారు ప్రతాప్ గారి బర్త్డే సందర్భంగా చెప్పిన రెవెన్యూ వాళ్ళందరూ మారాల మూడు రెండేళ్ళు దాటితే పోలీసులు పోలీసులు రెవెన్యూ వాళ్ళు కంపల్సరీ. కమిషనర్ గారు కూడా మారారు అవును. ఇప్పుడు వచ్చే వాళ్ళు అంతకుముందు ఇక్కడ చేసిన వెంకటకృష్ణ గారు అని అవునవును ఆయన మంచాడు మనోహర్ గారు మొదటి ఎన్ని పెట్టింది ఆయనే తెచ్చింది ఆయనే ఫస్ట్ ఎరట ఆయన గిల్లి గుద్దుతాడు కానీ మా సిస్టమ్గా పనిచేసేవాడే ఎంతలో వాడినైనా రూపాయి రాబట్టి పనిచేసేవాడు. ఓకే ఇప్పుడు మా ఇస్తా ఉన్నాయి మా పెద్ద కొంతమందికి ఇబ్బందికరంగా తయారవలేదయ్యా అంతే అసలు వన్ సైడే వన్ సైడ్ కూడా కాదు మరీ దారుణం అయిపోయింది దరిద్రంగా వదిలేమ్మా తెలియకపోతే వాట్సాప్ లో పెడదాం దాని నిండా ఏంటి పడింది చెత్త డబ్బాలండి మీద సార్లు ఏంటి శుభ్రంగా తుడుద్దామని యాసిడ్ తీసుకొచ్చా ఆ యాసిడ్ ఏంటంటే ఇది యాసిడ్ మీద తుట్టి పోయిందా చూసాను మీద అందరూ వేరే ఇదే పిచ్చారంట కార్పెట్ కార్పెట్ లాంటిది మనకెవడంటాడు కూర్చో అప్పుడే అప్పుడే వెళ్ళొద్దాం అప్పుడే ఇంకోటి ఓ పావంట బిస్కెట్ తినండి లోపల అవి అవుతున్నా రౌండ్ సిక్కలి ఉన్నాయి ఉన్నాయి నా కాడ ఇస్తాను ఇస్తా అమ్మా ఇవ్వట్లు ఇట్లా ఇగో సీను హాస్పిటల్కి ఏమన్నా పెద్ద పెద్ద ఆడు వచ్చినా కూడా ఈ బిస్కెట్లు అయినా పెట్టేది మరీ దారుణంగా డాక్టర్ గారు ఏంటి ఏంటండి గుడ్డే బిస్కెట్లు ఏదండి ఏమన్నా గెస్ట్లకు కూడా ఇయ్యానా ఏంది అవి కూడా దిక్కులేదు ఆడ మాయే ఫుల్ ప్యాకెట్ రెండు రెండు ఒకటి కాదు 20-40 ఒక్క కాఫీ అంట అంతే మరి ఇది దరిద్రం అయిపోయింది ఏంటో మరి 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 ఎందుకంట జరుగుతుంది అది ఆమె వచ్చి నిన్న పెట్టలేదా మీటింగ్ హెచ్డిఎస్ పెడతారు మన దగ్గర టెస్ట్కి వచ్చే వాళ్ళని కొంచెం బాగా మర్యాద చేయాలండి వాళ్ళు బాగా పొగ ఇయ్యాల ఎక్కడికి
మన ఇంటికి మన దగ్గరికి అన్న బయట వాళ్ళు వచ్చినప్పుడు అక్కడ బాగా పగ ఇవ్వాల. వాళ్ళకు కూడా ఇప్పుడు ఎట్లా పెట్టదు ఎదురు ఇల్లు సరే వొకేషనల్ కాలేజీ వాళ్ళకంటే సెంట్రల్ వాళ్ళు వస్తారండి విజిట్కి ముగ్గురు నలుగురు వస్తారు రెండు రెండు రోజులు ఉంటారండి. ఇంకో సీను అమ్మాయిలు మందులు బొందులు అన్నీ ఇస్తాడు వాళ్ళు వాడు ఏమో పిల్లలు ఉంటారు ఏముండవు ఫ్రెండ్స్ వస్తాయి నాకు ఇద్దరు కూడా వేసి ఉంటారు ఇక్కడే ఉంటారు చూడు మాట్లాడుతున్నాను అవుతండి బాగా ఉన్నాయి బిస్కెట్ బాగాలేదా అమ్మాయి ఏం బాగుంటుంది ముందుకు భోజనాలు చెప్పారు భోజనాలు భోజనాలు ఉన్నారా వెళ్ళిపోయారా ఉన్నా ఉన్నా సర్టిఫికెట్లు ఇచ్చేసేయ సంతకం పెట్ల వెళ్ళిపోమన్నారు మళ్ళీ పోయినాడు మీకు ఇబ్బంది అవుతుంది మొన్న జనసేన వాళ్ళు ఎవరో పెట్టారంట సార్ బెల్ట్ క్యాంప్ మొన్నంతా ఏడా పెట్టారండి పైన అప్పుడు ఇచ్చారంట అందరూ ఇద్దరు వస్తాను అంటున్నారు కానీ ఫోన్ చేస్తాంటే ఎత్తట్లేదు అండి లాయర్లు ఒక ఐదు మంది ఇద్దామనుకున్నారు వాళ్ళకి లాయర్కి ఏదో పెట్టారు ఇక్కడ మీటింగ్ పెట్టారు కవర్ ఇచ్చేసి ఉందా కవర్ ఉంటుంది.